వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మీకు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మనకు అందరికీ తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్. ఈరోజు తిరుపతికి వచ్చి తిరుమల నడక మెట్ల మీద నడిచి స్వామివారి దగ్గరికి వెళుతున్నాడనే విషయం మనకు అందరికీ తెలుసు. అసలు జగన్మోహన్ రెడ్డి హిందువా క్రిస్టియనా? ఇక్కడ పాయింట్ ఒకటే, జగన్మోహన్ రెడ్డి హిందువా క్రిస్టియనా? క్రిస్టియన్ అయితే హిందువుల్ని మోసం చేస్తున్నాడా, హిందువు అయితే క్రిస్టియన్ని మోసం చేస్తున్నాడా అనే విషయాన్ని ఈరోజు మీకు మొత్తం పూర్తిగా అన్ని వివరాలు మీకు ఆధారాలతో చూపిస్తా. వైఎస్ వెంకట్రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి గారి తాత. ఐ థింక్ కడపలో జేజు తాత అంటారు, మా ఊర్లో తాత అంటాం మేము. వైఎస్ వెంకట్రెడ్డి అనే వ్యక్తి ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జేజి తాత. ఈ వైఎస్ వెంకట్రెడ్డి ఒక ముఠా నాయకుడు. ఏం నాయకుడు? ముఠా నాయకుడు. ఈ వైఎస్ వెంకట్రెడ్డి 1925 అంటే కరెక్ట్గా 100 ఏళ్ళు వెనుక క్రిస్టియన్గా క్రైస్తవుడుగా ఇతను మారాడు. ఈ ముఠా నాయకుడిలో మార్పు వచ్చి క్రైస్తవుడుగా ఒక క్రిస్టియన్గా యేసు ప్రభు నమ్ముకొని ఇతను క్రిస్టియన్ అయ్యాడు 100 ఏళ్ల ముందర. 100 ఏళ్ల ముందర 1925 ఈ వైఎస్ వెంకట్రెడ్డి క్రిస్టియన్గా మారిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా క్రిస్టియానిటీలోనే ఉండింది, యేసు ప్రభువునే నమ్ముకున్నారు. అది తప్పు కాదు. ఎవరు ఏ రిలీజన్ని నమ్ముకోవాలన్నా, ఏ మతాన్ని ఎవరన్నా నమ్ముకోవాలన్నా అది వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ భారతదేశంలో ఉంది అనే విషయం మనం అందరినీ గమనించాలి. ఓకే, జయమ్మ ఎవరు? సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తల్లి. ఆమె కూడా క్రిస్టియనే. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, వైఎస్ విజయమ్మ కూడా క్రిస్టియనే, రాజశేఖర్ రెడ్డి క్రిస్టియనే, రాజశేఖర్ రెడ్డి శ్రీమతి పెద్దామి విజయమ్మ గారు ఆమె కూడా క్రిస్టియనే, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనే, జగన్మోహన్ రెడ్డి భార్య క్రిస్టియనే, జగన్మోహన్ రెడ్డి చెల్లి క్రిస్టియనే. నేను అడుగుతున్నాను, ఒక ముఠా నాయకుడు అని, వైఎస్ వెంకట్రెడ్డి ముఠా నాయకుడు ఒక ఫ్యాక్షనిస్ట్ అని నేను చెప్పలేదు. చెప్పింది ఎవరు? విమలమ్మ గారు. సాక్షాత్తు విమలమ్మ గారు చెప్పారు. ఏమని? మా తాత యోధుడు గారు సంధించి వెంకట్రెడ్డి అని మా తాతగారు 93 సంవత్సరాలు అంటే 1925లో క్రైస్తవుడిగా మారాడు, యేసు ప్రభువుని స్వంత రక్షణగా అంగీకరించాడు. అంతకు ముందర ఆయన విగ్రహాలు పూజించేవాడు, రాయలసీమలో ముఠా నాయకుడు. ఇది నేను చెప్పలే, వైఎస్ విజయమ్మ చెప్పింది, సారీ వైఎస్ విమలమ్మ చెప్పింది. ఆమె రాసిన బయోగ్రఫీలో, ఆమె రాసిన ఆత్మకథలో సాక్షాత్తు ఆమె చెప్పింది, మా తాతగారు
1924లో ఎగ్జాక్ట్ గా 100 ఏళ్ల ముందర మేము క్రిస్టియన్స్ అయిపోయాము అని. సరే, ఇప్పుడు నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? క్రైస్తవుల్ని మోసం చేస్తున్నావా, హిందువులు మోసం చేస్తున్నావా? సాక్షాత్తు మీ అమ్మమ్మ జయమ్మ గారి మీద చర్చ కట్టలేదా పులివెందుల్లో? జయమ్మ మీద ఒక చర్చ కట్టలేదా అని అడుగుతున్నాం. ఆమె జ్ఞాపకంగా, మీ అమ్మమ్మ జ్ఞాపకంగా పులివెందుల్లో మీరు చర్చ కట్టారా లేదా? కట్టారు. పులివెందుల్లో ఎవరినైనా అడగండి, కట్టారా లేదా మీకే తెలుస్తుంది. సరే, అది కూడా పక్కన పెడతాం. జగన్మోహన్ రెడ్డి పెళ్ళి క్రిస్టియన్ పెళ్ళ, హిందూ పెళ్ళ? సాక్షాత్తు పరిశుద్ధ వివాహము, శుభముహూర్తము. ఇదిగోండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లి కార్డ్, పరిశుద్ధ వివాహం అంటే క్రిస్టియన్ మ్యారేజ్. నీకు భారతికి జరిగింది క్రిస్టియన్ పెళ్లి, ఇదిగో సాక్ష్యం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ. మీ శ్రీమతి వైఎస్ భారతి గారు, మీ మామ జగన్మోహన్ రెడ్డి, మీ మామ చచ్చిపోయినప్పుడు ఆయన బెరియల్ క్రిస్టియన్ బెరియల్ కాదా అని అడుగుతున్నా. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఆయన దహన సంస్కారాలు జరిగినాయా లేదా అంటున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ, క్రిస్టియన్ కాదు. మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి, మా పెద్ద ఆయన, గర్వంగా చెప్తా, మా పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఏ పద్ధతిలో అంత్యక్రియలు జరిగినాయి? క్రిస్టియనా హిందువా? క్రిస్టియనే కదా. సరే, అది కూడా పక్కన పెడతాం. నువ్వు ఇచ్చిన అఫిడవిట్లో, సిబిఐ వాళ్ళు వేసిన అఫిడవిట్లో నువ్వు క్రిస్టియన్ అని చెప్పి రాశారా లేదా? నువ్వు ఇచ్చిన అఫిడవిట్ సిబిఐ, దాంట్లో నువ్వు క్రిస్టియన్ అని నువ్వు రాసుకున్నావు. ఓకే, అది కూడా పక్కన పెడతాం. నేను అడిగే ఒకటే పాయింట్, ఎవరిని మోసం చేస్తున్నావు? యేసు ప్రభువా తండ్రి, ఈ మోసగాడు, నీ పేరు చెప్పుకొని ఓట్లడిగిన మోసగాడు, ఈరోజు నువ్వు, నీతో సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, యేసు ప్రభు ఎవరా నాకు తెలియదు అంటున్నాడు నీ బిడ్డ. తండ్రి, కళ్ళు తెరువు తండ్రి, భస్మం చేయి తండ్రి ఇతన్ని. యేసు ప్రభువా, హల్లెలూయా, ఇదే నా న్యాయం. అటు క్రిస్టియన్ సోదరులు, మా క్రిస్టియన్ కుటుంబాల్ని నేను క్రైస్తవుని అంటాం. ఇట్ వచ్చేసి హిందూ కుటుంబాల్లో నేను హిందూ అంటాం. అసలు నేను ఒకటి అడుగుతున్నా, ఏసు ప్రభు ఏం చెప్పాడు? ఇషియా గ్రంథం 43:10 ఏం చెప్పాడు యేసు ప్రభు? నాకు ముందు ఏ దేవుడు లేడు. మళ్ళీ వినండి, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, ఉంటే వేడిగా ఉండండి, లేకపోతే చల్లంగా ఉండండి, అటు ఇటు ఉండద్దు అని సాక్షాత్తు యేసు ప్రభువే బైబిల్లో రాసినారు. ప్రభు రాసిన వాక్యం ఇది. కానీ అటు వేడి ఉండదు, ఇటు చల్లంగా ఉండడు. ఇతను హాఫ్ టికెట్ కాబట్టి 50-50లో ఉంటాడని కూడా మీకు మనవి చేస్తున్నా. సాక్షాత్తు యేసు ప్రభు చెప్పిన మాట నేను చెప్తున్నా, ఇతను హాఫ్ టికెట్ అనేది. ఎందుకంటే అటు ఇటు కాకుండా ఉండే వ్యక్తి అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, తిరుమలకరా
స్వాగతిస్తాం, వెల్కమ్ చేస్తాం, రండి దా, మా అక్కను తీసుకురా, మా భారత అక్కను తీసుకురా, ఇద్దరు కూతుర్ని తీసుకురా, రా గుండు కొట్టించుకో, తలలు ఎందుకు లీ స్వామికి, పో గుళ్ళోకి, బ్రహ్మాండమైన వివిఐపి దర్శనం నీకు ఇస్తారు, ఆపేదానికి ఎవరికి హక్కు లేదు, కానీ కుటుంబంతో రా అంటే నీ శ్రీమతి మాత్రం క్రిస్టియను, నీవు మాత్రం హిందూ, నీ కూతుర్లు మాత్రం క్రిస్టియను, నువ్వు మాత్రం హిందూ, మీ అమ్మ క్రిస్టియను, నువ్వు హిందూ, ఏంద్రే ఈ నాటకాల, ఎవరిని మోసం చేస్తున్నావు ఈ నాటకాలతో అని మేము అడుగుతున్నాం. క్రిస్టియన్ సోదరులు, క్రిస్టియన్ కుటుంబాల్ని, క్రిస్టియన్ అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ముళ్ళని మోసం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి. నువ్వు క్రిస్టియన్ కాదంటే సాక్షాత్తు మీ తండ్రి, మీ తండ్రిని చేసిన అక్కడ నువ్వు సిలువు పెట్టావు కదా, తీసేసేయి. నమ్మనప్పుడు ఎందుకు ఉంచుతున్నావు, అది మంచి పద్ధతి కాదు. ఏదో ఒక రిలీజన్ నమ్ము, ఏదో ఒకటే నమ్ము. నువ్వు క్రిస్టియన్గా అన్నా ఉండు, హిందువుగానా ఉండు, ఇద్దరిని మోసం చేయొద్దని కూడా నేను మనవి చేస్తాను. ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరుమలకి ఎప్పుడు వచ్చాడు మొదటిసారి? సింపుల్ స్ట్రైట్ పాయింట్, శవయాత్ర చేసేటప్పుడు. దాని ఏమంటారా, ఓదార్పు యాత్ర. ఓదార్పు యాత్ర మీన్స్ శవయాత్ర. ఈ శవయాత్ర చేసేటప్పుడు ఫస్ట్ టైం నువ్వు తిరుమలకి వచ్చింది వాస్తవమా కాదా? నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తిరుమలకి వచ్చావు, దాని ముందర ఎప్పుడైనా నువ్వు తిరుమలకి వచ్చావా? నువ్వు పెళ్ళైన తర్వాత తిరుమలకి నీ శ్రీమతితో ఎప్పుడైనా వచ్చావా? నీ కూతుర్లు పుట్టిన తర్వాత అన్నప్రాసం ఎప్పుడైనా చేయించావా? అసలు అడుగు పెట్టావా అని మేము అడుగుతున్నాం. ఓ ఇప్పుడు క్రిస్టియన్ అయిపోయాడు, అప్పుడు క్రిస్టియన్ను, ఇప్పుడు హిందూ. అంటే మీ అవసరానికి మారుతూ ఉంటారా? ఏ షర్ట్ మార్చుకున్నట్ట, పొద్దున ఒక షర్ట్ వేస్తే క్రిస్టియన్ను, సాయంకాలం షర్ట్ మార్చేసి పంచికెడితే హిందువా? ఏంద్రా ఇదే? నేను అడుగుతున్నా క్రిస్టియన్ సోదరుని, మా క్రిస్టియన్ సోదరుని, మీరు కళ్ళు తెరవండి. ఇడు పెద్ద దొంగ, ఈడు పెద్ద దొంగ, మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు. మీకేమో కుటుంబం అంతా దేవుడి వాక్యం చెప్పద్ది, కుటుంబం అంతా దేవుడి వాక్యం చెప్పద్ది, ఈయన మాత్రం హిందూ అంటాడు. ఎవరిని మోసం చేస్తున్నారు? దయచేసి వీళ్ళని నమ్మద్దు, దయచేసి వీళ్ళని నమ్మద్దు. వీళ్ళు దొంగలు, వీళ్ళు అవసరానికి దేవుణ్ణి వాడుకుంటున్నారనే విషయం ప్రతి క్రైస్తవ సోదరుడు ఒక్కసారి ఆలోచించండి. మనం చేస్తాము, కళ్ళు తెరవండి, ఈ దొంగల్ని నమ్మద్దు, నిజమైన క్రైస్తవుణ్ణి నమ్మండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నిజమైన క్రైస్తవుని నమ్మండి, ఇటువంటి దొంగల్ని నమ్మొద్దని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.